నమస్కారం మిత్రులారా, శక్తి కిరణ్ ఛానల్కి సుస్వాగతం. ముందుగా సబ్స్క్రైబ్ అనే ఈ బటన్ని క్లిక్ చేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని కొట్టండి, తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో యొక్క సమాచారం మీకు అందుతుంది. ఇవాళ మనం హెచ్పి ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ చూద్దామండి. యాక్చువల్లీ దీన్ని అన్బాక్సింగ్ అనకూడదు, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కోసం. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం. ల్యాప్టాప్ మోడల్ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్ 15-BS659TX, 6th generation ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 2TB హార్డ్ డ్రైవ్, 8GB DDR4 RAM, DVD rewritable optical drive, free DOS, 15.6 inches diagonal full HD LED display, read-on graphics 2TB, WLAN and Bluetooth. మనకి ల్యాప్టాప్ 1 ఇయర్ వారంటీతో వచ్చింది. సో మనకి దీంతో పాటు ఒక బ్యాగ్ ఫ్రీగా వచ్చిందండి. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్యాక్ క్వాలిటీ అయితే బాగుంది. దీనికి 2 జిప్స్ ఉన్నాయి. సో ఈ సెకండ్ జిప్ లో మనం ల్యాప్టాప్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇదండి బ్యాక్ గురించి. ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఒక బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము లోపల ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ వచ్చేసి మనకి ల్యాప్టాప్ ఛార్జర్ ఉంది అండ్ ల్యాప్టాప్ ఉంది. బాక్స్ లో ఇంకేమీ లేదు. సో మనకి బాక్స్ లో ల్యాప్టాప్ అండ్ ల్యాప్టాప్ ఛార్జర్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది హెచ్పి ల్యాప్టాప్ యొక్క టాప్ సర్ఫేస్ అండి. ఈ టాప్ సర్ఫేస్ వచ్చి కొంచెం షైనీగా ఉంది అండ్ మనకి ఇక్కడ ఒక లోగో ఉంది. అండ్ బాటమ్ లో చూస్తే మనకి ఇక్కడ ఒక గ్రిల్ ఉంది, అంటే కొంచెం కూల్ అవటానికి, ఎయిర్ పాస్ అవటానికి. ఇక్కడ చూస్తే మనకి రబ్బర్ స్ట్రైప్స్ ఇచ్చారు, అంటే ల్యాప్టాప్ మనం కింద పెట్టినప్పుడు ల్యాప్టాప్ కింద గీసుకోకుండా అలా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడేమో మనకి స్పీకర్స్ ఉన్నాయి, 2 స్పీకర్స్, లెఫ్ట్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే మనకు కనపడేది స్క్రీన్ అండ్ కీబోర్డ్ అండి. స్క్రీన్ వచ్చేసి 15.6 inches HD మానిటర్, అలాగే యాంటీ గ్లేర్ WLED బ్లాక్ లిఫ్ట్ అండ్ వెబ్కామ్ వచ్చేసి HD కెమెరా విత్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ మైక్రోఫోన్. ఇది వెబ్కామ్, ఇది మైక్రోఫోన్. కీస్ వచ్చేసి మనకి టోటల్ 100 కీస్ ఉన్నాయి అండ్ LED వచ్చేసి క్యాప్స్ లాక్ కీ ఒక్కదానికి ఉంది. ఇక్కడ చూడొచ్చు క్యాప్స్ లాక్ కి LED ఇండికేటర్ ఉందని చెప్పాం కదా, అది క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, అంటే క్యాప్స్ లాక్ ఆన్ లో ఉంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది లైట్ కూడా, అంటే క్యాప్స్ లాక్ ఆఫ్ లో ఉన్నట్టు. అండ్ ఇందులో మనకి షార్ట్ కట్ కీస్ ఉన్నాయి, అది వచ్చేసి వాల్యూమ్ అప్ డౌన్ కి, మ్యూట్ కి అండ్ బ్రైట్నెస్ అప్ డౌన్ కి అండ్ ఫ్లైట్ మోడ్ కి, అలాగే ప్లే పాస్ కి, ఇలా షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. అండ్ ఇది కీబోర్డ్ విత్ న్యూమరిక్ కీప్యాడ్ అండి, దీంట్లో న్యూమరిక్ కీప్యాడ్ కూడా ఉంటుంది. కింద మనకి ఇక్కడ టచ్ ప్యాడ్ ఉంది, దీనికి 2 బటన్స్ ఉన్నాయి, లెఫ్ట్ మౌస్ బటన్, రైట్ మౌస్ బటన్. అండ్ ఈ టచ్ ప్యాడ్ వచ్చేసి మల్టీ టచ్ గెస్చర్ సపోర్ట్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మనం సర్ఫేస్ చూసినట్టయితే చాలా స్మూత్ గా ఉంది, ఎలా అంటే మన ఒక సన్ గ్లాస్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది.
ఈ స్మూత్నెస్ ఈ డిజైన్ సేమ్ ఈ టచ్ ప్యాడ్ మీద కూడా ఉంది. మనకి ఇక్కడ ఇంటెల్ యొక్క స్టిక్కర్ ఉంటుంది, ఇంటెల్ కోర్ i3, అలాగే గ్రాఫిక్ కార్డు కూడా రేడియన్ గ్రాఫిక్స్. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఫర్ టెక్నికల్ సపోర్ట్ టు ఎక్స్టెండ్ వారంటీ. మనకి ల్యాప్టాప్ 1 ఇయర్ వారంటీతో వస్తుంది, కావాలంటే ఇంకో 2 ఇయర్స్ వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు రైట్ సైడ్ ఏమన్నాయో చూద్దాం. రైట్ సైడ్ మనకు వచ్చేసి ఇక్కడ ఒక డివిడి రైటర్ డ్రైవ్ ఉంది, తర్వాత యూఎస్బి పోర్ట్ ఒకటి ఉంది, అండ్ ఎస్డి కార్డ్ స్లాట్ ఒకటి ఉంది, 2 లైట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ మిడిల్లో మనకేమీ లేదు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి ఆడియో మైక్రోఫోన్ జాక్ ఉంది, కాంబో అన్నమాట. అండ్ 2 యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి, ఒక హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది, అలాగే ఒక నెట్వర్క్ పోర్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి గ్రిల్ ఉంది, ఆ పక్కనే ఛార్జర్ పిన్ స్లాట్ ఉంది. కనెక్టివిటీ వచ్చేసి మనకి వైఫై ఒకటి, బ్లూటూత్ ఒకటి ఉంది. అండ్ ఈ ల్యాప్టాప్ యొక్క వెయిట్ ఏమో 1.86 కేజీ, అంటే ఇంచుమించు 2 కేజీస్ అనమాట. పవర్ సప్లై వచ్చేసి 65 వోల్ట్స్ ఏసీ పవర్ అడాప్టర్. బ్యాటరీ టైప్ వచ్చేసి 4 సెల్ 41 WH లియాన్ బ్యాటరీ. బ్యాటరీ మనకి ఇక్కడ వస్తుంది. ఆడియో ఫీచర్స్ మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 2 ఉన్నాయి మనకి, డ్యూయల్ స్పీకర్స్ అనమాట. ఆపరేటింగ్ వచ్చేసి ఫ్రీ దాస్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది మనకి. సో ఒకసారి మనం ల్యాప్టాప్ ఆన్ చేసి చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ లో మనం ఈ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని చూడొచ్చు. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 ప్రో 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. సిపియు వచ్చేసి ఇంటెల్ i3 2 GHz, ర్యామ్ వచ్చేసి 8 GB, మదర్ బోర్డ్ వచ్చేసి హెచ్పి 8329, అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి AMD రెడియాన్ 2 GB గ్రాఫిక్ కార్డ్. స్టోరేజ్ వచ్చేసి 2 TB. ఆప్టికల్ డ్రైవ్ వచ్చేసి హెచ్పి డివిడి రీరైటబుల్. ఆడియో జాక్ వచ్చేసి రియల్టెక్ హై డెఫినేషన్ ఆడియో. సో ఇదండి హెచ్పి ల్యాప్టాప్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మట్టికి మర్చిపోకండి. ధన్యవాదములు.